हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियाज़ इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला चेप्पबोये बिजनेस कॉन्सेप्ट चाला तक्कुव पेट्टुबडितो मीरु इंटि दग्गर नुंचे बिजनेस नी स्टार्ट चेसी मंथली मिनिमम अयिते 1 लाख रूपीस नुंचि 2 लाख रूपीस ईजीगा अर्निंग चेसुकोवच्चु। सो आ बिजनेस एंटि, बिजनेस नी मनं एट्ला स्टार्ट चेयाली, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే డిజిటల్ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్। సో జనరల్గా మనమైతే మినరల్ వాటర్ ప్లాంట్ చూసి ఉంటాము, వేరే ఇతర ప్లాంట్స్ చూసి ఉంటాం, కానీ చాలామందికి డిజిటల్ ప్లాంట్ తెలీదు। సో ఈ డిజిటల్ వాటర్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే మన ఇంట్లో యూజ్ చేసేటటువంటి బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయంటే ఇన్వర్టర్కి యూజ్ చేసే బ్యాటరీస్ కావచ్చు, అలాగే బయట యూజ్ చేసేటటువంటి బ్యాటరీస్ కావచ్చు, మెడికల్ పర్పస్గా కూడా డిజిటల్ వాటర్ని యూజ్ చేస్తారు। సో అసలు డిజిటల్ వాటర్ అంటే ఏంటి? సో వాటర్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా జీరో ఉంటే దాన్ని డిజిటల్ వాటర్ అంటారు। కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, అలాగే ఫ్లోరైడ్, ఇవన్నీ కూడా జీరో వాల్యూస్, అంటే వీటి యొక్క పారామీటర్స్ అన్నీ కూడా జీరోలోగా ఉంటే వాటిని మనం డిజిటల్ వాటర్ అని అంటాం। సో ఈ డిజిటల్ వాటర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే మనకు ముఖ్యంగా డిజిటల్ వాటర్ ప్లాంట్ సెటప్ అనేది ముఖ్యం। దీనికి డిఎం మిషనరీ అనేది కావాల్సి వస్తుంది। ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి మీకు కేవలం మినిమంలో అయితే 25,000 రూపీస్ నుంచి అప్ టు 2,50,000 రూపీస్ వరకు ఉంటుంది। అంటే మనం పర్ అవర్ ప్రొడక్షన్ చేసేటటువంటి డిజిటల్ వాటర్ కెపాసిటీని బేస్ చేసుకొని, అంటే 100 లీటర్సా 500 లీటర్సా ఇట్లా బేస్ చేసుకొని మనకి మిషన్ యొక్క ప్రైస్ డిసైడ్ అవుతుంది। సో ఇలా మిషన్ పర్చేస్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ సప్లై కంటిన్యూగా ఉండాలి। సో ఇలా ఉంటే మనకి మిషన్ ఏం చేస్తుందంటే వాటర్ని కంప్లీట్గా మనకి డిజిటల్ వాటర్లో కన్వర్ట్ చేస్తుంది। సో ఈ వాటర్ని మనం 1 లీటర్ బాటిల్గా, అలాగే 5 లీటర్స్ క్యాన్స్లోను మనం అటాచ్ చేసి మన ఓన్ బ్రాండ్ వేసుకొని ఈజీగా సేల్ చేసుకోవచ్చు। సో మనకి ప్రాఫిట్ ఎంత ఉంటుంది అంటే మనకి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ఏంటి అంటే ముఖ్యంగా కెమికల్స్ అవసరం అవుతాయి, ఇది ఇయర్లీ మెయింటెనెన్స్ ఉంటుంది, మిషన్ కావాల్సి వస్తుంది, ఇక వాటర్ నార్మల్గా మనకు వచ్చేటటువంటి వాటరే। సో మనకి అప్ టు మార్జిన్ వచ్చేసి 60% నుంచి 70% వరకు ఉంటుంది। ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా ఇన్వర్టర్స్, బ్యాటరీస్ యూజ్ చేస్తారు। సో ఇటువంటి సందర్భంలో మీకు ఈ డిజిటల్ వాటర్ ఎక్కువ సేల్ అవుతుంది కాబట్టి మీరు చిన్న ప్లాంట్గా స్టార్ట్ చేస్తే మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు, 70% వరకు మార్జిన్ ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు। ఇక ప్రతి ఒక్కరు ఆలోచించేది మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి। సో మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాటరీ షాప్స్ కావచ్చు, మెకానిక్ షాప్స్ కావచ్చు, అలాగే డోర్ టు డోర్ స్టెప్ కూడా మీరు ఈ డిజిటల్ వాటర్ని ఫిల్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు। చాలా తక్కువ స్పేస్, కేవలం ఒక 10x10 రూమ్ ఉంటే సరిపోతుంది। మిషన్ కూడా మీకు చాలా చిన్నదిగా ఉంటుంది, కంప్లీట్గా మీకు సెటప్ మొత్తం కూడా కంపెనీ వాళ్ళే వచ్చి చేస్తారు। సో మీరు ఎవరైనా కానీ ఈ డిజిటల్ వాటర్ అంటే బ్యాటరీ వాటర్ అని కూడా అంటారు, సో ప్లాంట్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఇది మంచి సందర్భం, స్టార్ట్ చేసి మీరు మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు। సో ఇలా వాల్యూస్ అన్నిటినీ కూడా జీరో చేయడాన్ని డిమినరైజ్డ్ వాటర్ అని కూడా అంటారు। సో మిషన్స్లో రెండు రకాలు ఉంటాయి, అంటే వాటర్ని బేస్ చేసుకొని, టీడీఎస్ని బేస్ చేసుకొని మీకు 300 టీడీఎస్లో వర్క్ అయ్యేటటువంటి మిషన్స్, అప్ టు 700 నుంచి 1,000 టీడీఎస్లో వర్క్ అయ్యేటటువంటి మిషనరీస్ మీకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి। సో మిషన్స్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి ఏంటి అనేది డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను। సో ఈ విధంగా మీరు డిజిటల్ వాటర్ ప్లాంట్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్। ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి। ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మంత్లీ మీరు మినిమం 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే సాఫ్ట్ డ్రింక్ బిజినెస్. జనరల్గా మనం బయట దొరికేటటువంటి సాఫ్ట్ డ్రింక్స్ని డీలర్షిప్గా తీసుకోవాలి అని అనుకుంటే, అంటే బ్రాండెడ్ డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే
హై కాంపిటీషన్ అనేది ఉంటుంది, అలాగే ప్రాఫిట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇక బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ ని మనం తీసుకోవాలి అని అనుకుంటే హ్యూజ్ డిపాజిట్స్ అనేది ఉంటాయి, అంటే ఎక్కువ డిపాజిట్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. చెప్పాలంటే లక్షల్లోనే ఉంటుంది, కానీ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ అన్ని కూడా అందరూ డీలర్షిప్ చాలా ఇయర్స్ నుంచి తీసుకొని పాతుకుపోయి ఉంటారు. సో అటువంటప్పుడు మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మీకు ఒక పెద్ద గోడౌన్ ఉండాలి, అంటే స్టోరేజ్ చేసుకోవడానికి. సో ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా మీకు చెక్ పెట్టే బిజినెస్ ఒకటి వచ్చింది. సో వీటన్నిటికీ కూడా నేను ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చాను. చాలా తక్కువ పెట్టుబడి, డీలర్షిప్ కు ఎటువంటి డిపాజిట్ అవసరం లేదు, హై ప్రాఫిట్స్ అనేది ఉంటాయి, అలాగే దీనికి గోడౌన్ అవసరం లేదు, ఇంట్లోనే స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ లో చాలా తక్కువ వేరియంట్స్ అనేవి ఉంటాయి, కానీ నేను చెప్పే బిజినెస్ లో చాలా చాలా ఫ్లేవర్స్ అనేది ఉన్నాయి. చాలా తక్కువ పెట్టుబడితో కేవలం ఒక 25,000 రూపీస్ తోనే మీరు ఫ్రీ డీలర్షిప్ అనేది తీసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఫ్లేవర్స్ లో ముఖ్యంగా మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, గోవా, లిచ్చి, జీరా మసాలా, అలాగే కోలా, యాపిల్, గ్రేప్, ఇటువంటి చాలా కూల్ డ్రింక్స్ అనేది అవైలబిలిటీ లో ఉంటాయి. 50% నుంచి 60% మధ్యలో మనకి మార్జిన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ బిజినెస్ ని మీరు చిన్న గదిలోనే 10x10 రూమ్ లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఇతర కంపెనీకి సంబంధించినటువంటి కూల్ డ్రింక్స్ ని డీలర్షిప్ తీసుకొని చేసుకోవాల్సి వస్తుంది, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ లో డైరెక్ట్ గా ప్రతి కూల్ డ్రింక్ కూడా మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఇక కూల్ డ్రింక్ తయారీ ఎలాగా అంటే మనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చక్కెర, మ్యాంగో ఫ్లేవర్, మినరల్ వాటర్, అదర్ ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేయాల్సి వస్తుంది. ఇదే విధంగా ప్రతి కూల్ డ్రింక్ ని కూడా మనం తయారు చేయవచ్చు. ఇక కూల్ డ్రింక్ ని తయారు చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచితే మనకి 3 మంత్స్ వరకు పాడవ్వడం జరగదు. 500 ml ఫ్లేవర్ తో మీరు సుమారుగా 50 లీటర్స్ వరకు కూల్ డ్రింక్ ని తయారు చేయవచ్చు. ఈ బిజినెస్ లో ముఖ్యంగా తయారైన కూల్ డ్రింక్ ని కస్టమర్స్ కి ఎట్లా సర్వ్ చేయాలి అంటే 50 ml, 100 ml, 125, 150 అలాగే 200 ml లో ఉన్నటువంటి పౌచెస్ లో మనం కూల్ డ్రింక్ ని ఫిల్ చేసి సేల్ చేసుకోవచ్చు. 200 ml లో విత్ క్యాప్ తో ఉంటాయి, వీటిని స్పౌట్ పౌచెస్ అంటారు, ఇందులో కూడా ఫిల్ చేసి సేల్ చేసుకోవచ్చు. ఇక కూల్ డ్రింక్స్ యొక్క ఎంఆర్పి విషయానికి వస్తే 50 ml వచ్చేసి 2 రూపీస్ ఎంఆర్పి, 100 ml వచ్చి 5 రూపీస్, 200 ml క్యాప్ వచ్చేసి 10 రూపీస్ ఎంఆర్పి సేల్ చేయవచ్చు. ప్రతి దాంట్లో కూడా మీకు సుమారుగా 50 నుంచి 60% ఆదాయం అనేది ఉంటుంది. ఇక ఈ కూల్ డ్రింక్ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కావాల్సిన లైసెన్స్ వచ్చి FOS COS లైసెన్స్, ఇది మేమే అప్లై చేయించడం అనేది జరుగుతుంది. ఇక సాఫ్ట్ డ్రింక్ కాకుండా కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే సోడా ఇంక్లూడెడ్ డ్రింక్స్ ని తయారు చేయాలి అని అనుకుంటే 200 ml బాటిల్ అలాగే 500 1 లీటర్ బాటిల్స్ లో మనం తయారు చేసుకోవచ్చు. కానీ మీరు కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ ని తయారు చేసి సేల్ చేయాలి అని అనుకుంటే చాలా ఎక్కువ పెట్టుబడి అవుతుంది, సుమారుగా 2,50,000 వరకు అవుతుంది. ఎక్కువ స్పేస్ అనేది కావాలి. ముఖ్యంగా బాటిల్స్ మీ లోకల్లో అవైలబిలిటీలో ఉన్నాయా లేదా తెలుసుకునే బిజినెస్ ని స్టార్ట్ చేయాలి. ఇక కూల్ డ్రింక్స్ ను మనం ఫిల్ చేయాలి అంటే కావాల్సినటువంటి మిషన్స్ అంటే సాఫ్ట్ డ్రింక్ కి కావాల్సినటువంటి మిషనరీస్ వచ్చేసి 15,000, 25,000, 35,000, 75,000 లో అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే కార్బోనేటెడ్ డ్రింక్స్ అయితే మీకు స్టార్టింగ్ మిషన్ ప్రైస్ వచ్చేసి 1,80,000 నుంచి 2,60,000 మధ్యలో ఉంటాయి. ఇవి రెండు కూడా మిషనరీస్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే పౌచెస్ లో ఫిల్ చేయడానికి లేదా బాటిల్స్ లో ఫిల్ చేయడానికి. సో బాటిల్స్ లో ఫిల్ చేయడానికి ఇంకొక మిషన్ అనేది కావాల్సి వస్తుంది, దాన్ని బాటిల్ క్యాపింగ్ మోటార్ అని అంటారు. సో దాని ద్వారా బాటిల్ కి క్యాప్ ని మనం ఫిట్ అనేది చేయవచ్చు. ఇక లైసెన్స్ కి అప్రూవల్ రావాలి అంటే సుమారుగా 30 డేస్ అనేది పడుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా మీకు మిషన్స్ కానీ రా మెటీరియల్స్ కానీ పంపించడం అనేది జరుగుతుంది. ఎలాగా అంటే ట్రాన్స్పోర్ట్స్ ద్వారా, అంటే ఆంధ్ర తెలంగాణ అయితే ANL పార్సిల్ సర్వీస్ లోను, VRL ట్రాన్స్పోర్ట్ లేదా నవతాలో పంపించడం జరుగుతుంది. అలా కాకుండా అదర్ స్టేట్స్ అయితే TCI లేదా TCI ఎక్స్ప్రెస్ లో సెండ్ చేయడం అనేది జరుగుతుంది. టోటల్ ఇయర్ మొత్తం కూడా మీకు రా మెటీరియల్ కావచ్చు, మిషనరీస్ కావచ్చు సప్లై చేస్తాం. ఇక మీరు
మిషన్స్ ని ఎట్లా ఆపరేటింగ్ చేయాలి లేదా ఫ్లేవర్స్ ని ఎలా తయారు చేయాలి అనేది కంపెనీకి విజిట్ చేయకపోయినా కూడా వీడియో కాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక మిషనరీస్కి వచ్చేసి 1 ఇయర్ పాటు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బిజినెస్ అనేది జనవరి నుంచి ఆగస్టు వరకు మంచి పీక్లో ఉంటుంది. ఆగస్ట్ నుంచి జనవరి వరకు కాస్త తగ్గుముఖం అనేది పడుతుంది. సో ఈ గ్యాప్లో మీకోసం ఇంకో బిజినెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక మిషనరీస్ కావచ్చు ఫ్లేవర్స్ కావచ్చు కావాలి అంటే డిస్క్రిప్షన్ లో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వచ్చేటటువంటి ప్రతి ఒక్క బిజినెస్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తోంది బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. సో ఏ బిజినెస్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారానే లాంచ్ అవుతోంది. అది కూడా మీకు ఫ్రీగా డీలర్షిప్ అనేది నేనే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడమే కాకుండా టోటల్ ఇండియా వైడ్గా కూడా ఎక్కడికి కావాలన్నా కానీ మెటీరియల్ని నేనే మీకు సప్లై చేస్తాను. ఈ బిజినెస్లో 100కి 100% మీకు చెప్తున్నాను, మంత్లీ మినిమం మీరు 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీరు ఇంటి దగ్గర నుంచే బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఎందుకు తక్కువ పెట్టుబడి అని చెప్తూ ఉన్నానంటే ప్రతి ఒక్కరు కూడా తమ సొంత వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనేది ఒక కల. సో అటువంటి వాళ్ళ యొక్క కలలని సాకారం చేయడానికే నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను. అది కూడా ఇయర్ మొత్తం కూడా ఈ బిజినెస్కి డిమాండ్ అనేది ఉంటుంది. ఎటువంటి సీజనల్ బిజినెస్ అనేది కాదు, ఇయర్ మొత్తం కూడా బిజినెస్ ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ని ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి 6 మంత్స్ అయింది. సో సొంత వ్యాపారాన్ని నేను స్టార్ట్ చేశాను కాబట్టి నేనే ప్రొడక్షన్ చేస్తున్నాను కాబట్టి నాకు నా సబ్స్క్రైబర్స్కి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఫ్రీ డీలర్షిప్ ప్రొవైడ్ చేయాలి అనేది నా యొక్క కోరిక. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కంప్లీట్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎక్కువగా ఇంట్లో మనం ప్రతిరోజు యూజ్ చేసేటటువంటి ఐటమ్స్ ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు అని అంటారు. సో సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్. సో ఆ స్పైసెస్లో ముఖ్యంగా ప్రతిరోజు మనం వండేటటువంటి కర్రీస్లో కావచ్చు, స్వీట్ ఐటమ్స్లో కావచ్చు, ఇవి ముఖ్యంగా యూజ్ అనేది చేస్తారు. ఎక్కువగా మన ఇంట్లోనే కాకుండా హోటల్స్లోను, రెస్టారెంట్స్లోను, అలాగే ఇతరత్ర స్వీట్స్ తయారు చేసేటటువంటి స్వీట్ షాప్స్లోను, బేకరీస్లోను ఎక్కువగా యూజ్ అనేది చేస్తూ ఉంటారు.
సో ఆ ఐటమ్సే సుగంధ ద్రవ్యాలు. సో ముఖ్యంగా ఈ సుగంధ ద్రవ్యాలు అనేది ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క ఐటమ్ అనేది మనకి బెస్ట్గా దొరుకుతుంది. సో మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇంకా గుజరాత్ నుంచి ఐటమ్స్ అనేది మనం తెచ్చుకొని ప్రొడక్షన్ చేసి వాటిని ప్యాకింగ్ చేసి సేల్ చేయాలంటే చాలా చాలా కష్టతరమైన పని, అలాగే ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నటువంటి పని. మిషన్సే మీకు అప్రాక్సిమేట్లీగా 7 లాక్స్ వరకు అవుతుంది. సో అందుకనే మీరెవరు ఇంతింత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కూడా నేనే పెట్టి మీకు డైరెక్ట్గా మెటీరియల్ని సప్లై చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. కేవలం అంటే కేవలం మీరు మినిమం 10,000 రూపీస్తో, ఇంకా నేను 10,000 రూపీస్ కూడా పెట్టలేను అని అనుకుంటే కేవలం 5,500 రూపీస్తోనే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్ని చేస్తూ మీరు అమౌంట్ని రొటేట్ చేస్తూ మంత్లీ 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ స్పైసెస్ ఎలా ఉంటాయి అంటే, సో నేను కంప్లీట్గా మీకు బ్రాండింగ్తో సహా చూపిస్తున్నాను. ఓంకార్ అనేది మన యొక్క బ్రాండ్. సో దీనికి మార్కెటింగ్ చేసే కంపెనీ వచ్చేసి కైలాస్ నాథ్ ఎంటర్ప్రైజెస్. ఈ కంపెనీ వచ్చేసి మనదే, కంప్లీట్గా మన ఓన్ కంపెనీ కైలాస్ నాథ్ ఎంటర్ప్రైజెస్ అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ కంప్లీట్గా లొకేషన్, కాంటాక్ట్ నెంబర్స్, అలాగే ఫొటోస్ కూడా కంప్లీట్గా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో మన యొక్క బ్రాండ్ వచ్చేసి ఓంకార్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ పేరు మీద రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా స్పైసెస్లో మీకు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇది వచ్చేసి మీకు ఇలైచీ ప్యాకింగ్ అనేది చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఒక్కసారి చూడండి, ప్యాకింగ్గా కావచ్చు, అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్ క్వాలిటీ కావచ్చు. ఫ్రెష్ ఐటమ్స్ డైరెక్ట్గా మనము ఫార్మర్ దగ్గర నుంచి పర్చేస్ చేసి ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేస్తున్నాము. సో ఇందులో మీకు ఏమేం ఐటమ్స్ ఉంటాయంటే, సుమారుగా 5 రూపీస్లో అప్ టు 25 ఐటమ్స్ వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఈ విధంగా అట్రాక్షన్ అయినటువంటి ప్యాకింగ్లో మన దగ్గర ప్రోడక్ట్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది వచ్చేసి చెక్క, ఇది వచ్చేసి ఇలాచీ. సో ఇలాగా 5 రూపీస్ ప్యాకెట్స్లో మీకు చాలా చాలా ఐటమ్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక్కసారి ప్యాకింగ్ అనేది చూడండి ఏ విధంగా అట్రాక్షన్గా ఉందో. సో ఈ విధమైనటువంటి ప్యాకింగ్లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు కిస్మిస్ చూడండి ఎంత ఫ్రెష్గా, ఎల్లోయిష్గా దీన్ని ప్రెస్ చేసి మీరు ఇలా అంటే దీంట్లో నుంచి ఆయిల్ టైప్లో రావడం జరుగుతుంది. అంటే ఎంత ఫ్రెష్గా ఐటమ్ అనేది ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇది వచ్చేసి కిస్మిస్. సో ఈ విధంగా మీకు ఇది వచ్చేసి 5 రూపీస్ ఐటమ్స్. అలాగే ఇందులో మీకు 10 రూపీస్ ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. కిస్మిస్ అలాగే కాజు ఇంక్లూడ్ అయినటువంటి ప్యాకింగ్, అంటే కిస్మిస్, జీడిపప్పు అని అంటారు, ఎండు ద్రాక్ష. సో అలాగే ఇది చూడండి మన దగ్గర ఉన్నటువంటి మిరియాల్, బ్లాక్ పెప్పర్ అని అంటారు. సో ఇది కూడా ఓంకార్ అనే బ్రాండ్తో మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది కూడా 10 రూపీస్. ఇందులో వచ్చేసి మీకు 5 షీట్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5, ఇలా 5 షీట్స్ ఉంటాయి. ఒక షీట్కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలాగా 10 పీసెస్ అనేది ఉంటాయి. సో ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 100 రూపీస్, ఒక షీట్ వచ్చేసి 100 రూపీస్ ఎంఆర్పి. అలాగే 5 రూపీస్ దాంట్లో ఎన్ని ఉంటాయి అంటే టోటల్గా మీకు 5 షీట్సే ఉంటాయి, 1, 2, 3, 4 అండ్ 5. సో ఇలాగా 5 షీట్స్కి కలిపి ఒక ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది షాప్లో ఇలాగా అట్రాక్షన్గా ఉంచడానికి. సో ఇలాగుంటుంది. ఈ ఒక్క షీట్కి ఎన్ని ఉంటాయి అంటే సుమారుగా మీకు 12 ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6 అండ్ 1, 2, 3, 4, 5, 6 అంటే ఇవి టోటల్గా 12 ఉంటాయి. అంటే ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 60 రూపీస్, 10 రూపీస్ వచ్చేసి 100 రూపీస్, ఇది వచ్చేసి 60 రూపీస్. సో ఇలాగా 5 రూపీస్లో మన దగ్గర ఉంటాయి. అలాగే 10 రూపీస్లోనే మీకు చాలా చాలా ఐటమ్స్ అనేది ఉంటాయి. సో ఇందాక చూపించిన విధంగా ఇది వచ్చేసి కిస్మిస్, అలాగే కాజు. సో ఇలా చూడండి, ఇది వచ్చేసి మిరియాలు, బ్లాక్ పెప్పర్. సో 10 రూపీస్లోనే మీకు ఇలైచీ, అలాగే ఇది వచ్చేసి సోంప్. ఈ విధంగా ఉన్నటువంటి స్పైసెస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. 10 రూపీస్లో వచ్చేసి మీకు లవంగాలు. సో అలాగే ఇది వచ్చేసి మీకు ఏమంటారంటే గసగసాలు అని అంటారు, అంటే గస్గస్. సో ఇటువంటివి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. టోటల్గా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఎన్ని మోడల్స్ ఉంటాయి అనేది
మీరు స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు ప్రైస్ ఎంత, డీలర్షిప్ ఎలా తీసుకోవాలి, ఏ లొకేషన్కి అవైలబిలిటీలో ఉందనేది కంప్లీట్గా చెప్తారు. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మన దగ్గర స్పైసెస్ ప్యాకింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ కవర్స్లో రీసెంట్గా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ప్రైజెస్ని బేస్ చేసుకొని కస్టమర్స్కి తక్కువ ప్రైజ్లో ఇవ్వాలి, అలాగే డీలర్షిప్ తీసుకునే వాళ్ళకు కూడా కాస్త ప్రైజ్ తగ్గించి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి కవర్లలో ప్యాకింగ్ అనేది చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వరకు మనం వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ కవర్స్లో సప్లై చేసేవాళ్ళం. సో అల్యూమినియం ఫాయిల్ కవర్స్ ఏ విధంగా ఉంటాయనేది చూడండి. సో ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ కవర్స్లో మనము ప్యాకెట్స్లలో ప్యాకింగ్ అనేది చేసి ప్రొవైడ్ చేసేవాళ్ళం. ఇవి కూడా 10 రూపీస్లో 10 షీట్స్ ఉంటాయి, 5 రూపీస్లో వచ్చేసి 12 షీట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనము ప్యాకింగ్ అనేది 2 టైప్స్లో చేసి సేల్ అనేది చేస్తూ ఉన్నాము. సో ఐటమ్స్లో అయితే క్వాలిటీ ఎక్కడ మారదు. ప్యాకింగ్ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ కవర్లో కావాలి అంటే అల్యూమినియం ఫాయిల్ కవర్లో ప్రొవైడ్ చేస్తాము, అలా కాకుండా ట్రాన్స్పరెంట్ కవర్లో కావాలి అంటే ట్రాన్స్పరెంట్ కవర్లో ప్రొవైడ్ చేస్తాం. ఇక డీలర్షిప్ ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే, మీరు కేవలం 2 బాక్సెస్ తీసుకున్నా కానీ ఆ పిన్ కోడ్కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ మీరు రెగ్యులర్గా మా దగ్గర మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకొని బిజినెస్ కంటిన్యూటీ ఉంటేనే మీకు డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడికైనా కానీ డీలర్షిప్ తీసుకోవచ్చు. దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. తక్కువ పెట్టుబడి ఇందా చెప్పిన విధంగా 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలు. అది కూడా మీరు స్టాక్ పర్చేస్ చేసుకోవాలి, ఎటువంటి డిపాజిట్స్ అనేది మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో ఆ అమౌంట్కి మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మీరు కనుక 4 బాక్సెస్ కనుక పర్చేస్ చేస్తే మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. మీరు 1 రూపాయి కూడా ట్రాన్స్పోర్ట్కి కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మా గోడౌన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి, అలాగే ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మీ లొకేషన్లో ఉన్నటువంటి గోడౌన్ వరకు కూడా మొత్తం మేమే పే చేయడం అనేది జరుగుతుంది. సో 4 బాక్సెస్కి అంటే తక్కువ కనుక తీసుకుంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మీదే ఉంటుంది. సో ఇలాగా మీరు డీలర్షిప్ తీసుకొని మంచి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్. ఏంటి ఫ్రెండ్స్, అసలు డైలీ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని కూడా మార్కెటింగ్ చేసుకోవాలా? అవసరమే లేదు. మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ ప్రోడక్ట్ని వాళ్ళకి చూపిస్తే చాలు, హాట్ కేక్ లాగా వాళ్ళు పర్చేజ్ అనేది చేస్తారు. సో మీరు ఎవరైనా కానీ జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి శాంపుల్స్ తీసుకొని వెళ్ళి షాప్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి టేస్ట్ చూపించండి చాలు, యూస్ చేయండి అని చెప్పి 100% మీకు రెగ్యులర్ ఆర్డర్స్ అనేది వస్తాయి. సో మెయిన్గా మన టార్గెట్ వచ్చేసి కిరాణా షాప్స్. సో కిరాణా షాప్స్లో ఈజీగా సేల్ అయ్యేటటువంటి ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి సుగంధ ద్రవ్యాలే, అంటే స్పైసెస్ బిజినెస్సే. సో కాబట్టి ఇయర్ మొత్తం కూడా డిమాండ్ ఉంటుంది కాబట్టి తక్కువ పెట్టుబడితో క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ సప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ని నేను స్టార్ట్ చేసి ఆల్రెడీ 6 మంత్స్ కంప్లీట్ చేశాను. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళా ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ ప్రెస్ చేయట్లేదు. అలా మీరు బెల్ సింబల్ ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఫస్ట్ వీడియోని మీరే వాచ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.